నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పరమవీర చక్ర అవార్డు ఇచ్చేందుకు పిలవలేదని, సమన్లు ఇచ్చి పిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజలపై శ్రీధర్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంటే ఇటు సీఎం జగన్ శ్రీధర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా సేవ చేసేవారు ఎవరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని, చంద్రబాబు లోకేష్ బాబుల యాత్రలకు భంగం కలిగించేందుకే అధికార పార్టీ వాక్ స్వాతంత్రం తొలగించే జీవోను ప్రవేశపెట్టిందంటూ ఆయన మండిపడ్డారు. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జనవరి 9న చలో కావలి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దళితులకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. సాహసం చేయకూడదు, ఇంకా ఎక్కడ రోడ్ షోలు జరగకూడదు, ఎక్కడ గాని అసెంబ్లీ అవ్వకూడదు, ర్యాలీలు చేయకూడదు అని ఇచ్చిన జీవో ఆయనే స్పెషల్ పర్మిషన్ తో నిన్న తిరిగారు. అంటే ఈ జీవో అర్థమైంది, ఈ జీవో ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే, ఓన్లీ ప్రతిపక్షానికే, ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ జీవో వర్తించదు. ఎందుకంటే క్లాస్ పెట్టారు ఏమని, స్పెషల్ పర్మిషన్, స్పెషల్ కేసెస్ లో మాత్రమే దీనికి పర్మిషన్ ఇవ్వబడద్ది. అది ఎవరికి? ప్రతిపక్షాలు కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ మంత్రి ఎమ్మెల్యేలకు మాత్రమే. ఏంది, ఏమనుకుంటున్నారు? ఏమైనా డెమోక్రసీలో ఉన్నామా, లేకపోతే ఏమైనా హిట్లర్ పాలనలో ఉన్నామా? నియంత్రణ పాలన ఇది. అందుకోసమే మదం తలకెక్కింది వీళ్ళకి. ఈ వైసీపీకి మొత్తం మదం తలకెక్కింది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళ సొంత కొంపల్లో నుంచే బయటకు వస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో